నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క 18 నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన ఫస్ట్ చెప్పింది 9 నవరత్నాలు అని చెప్పాడు కానీ 99 నవరత్నాలు అయిపోయినాయి ఎన్నో కార్యక్రమాలు చెప్పినేటి చెప్పకుండా ఉండేటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా చేసినారు ఆ పథకాల సంక్షేమ పథకాల్లో మీరొక్కరు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినారు ఈ యొక్క మనము ఈ యొక్క పొద్దుటూరు పట్టణంలో 41వ వార్డు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సుందరీయమైన యొక్క అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము ఈ యొక్క బలవరంలో కూడా మేము అన్ని రకాలుగా పింఛన్లు పెట్టించినాము తర్వాత సంక్షేప మన ఇళ్ల పట్టాలు ఇప్పించాము ఏం కావాలనే చేస్తున్నాం కొంతమందికి ఏదైనా అటు ఇటు ఉండొచ్చు కానీ మాతో వచ్చి సహకరిస్తే ఇదో విధంగా అని చెప్పి మీకు అర్హత అయిన ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మేము సహకరిస్తామని కుల మత పార్టీల సంబంధం లేదు మీరు బీజేపీ తెలుగుదేశమా కాంగ్రెస్ మాకు సంబంధం లేదు మేము ఒకటే ఒకటి మన వాళ్ళు మన బల్లారంలో మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు మనకి ఎప్పుడు నుండో మన పూర్వం నుంచి చూస్తున్నాము ఇళ్లకు మనం సాయం చేయాలా అంతే మా కాన్సెప్ట్ అంత మా యొక్క అభియోగం అంతా అదే కాబట్టి ఒకవేళ చిన్న ఏదైనా ఉన్నా కూడా మమ్మల్ని వచ్చి అడగండి మీకు అర్హత అయినా ఉంటే కంపల్సరీ మేము చేస్తాం గతంలో కూడా ఒకసారి ఆలోచించినాము ఇప్పుడు కూడా మేము కంపల్సరీ దాన్ని ఆలోచించి ఈ యొక్క మేము ఈ ఎలక్షన్ సంబంధం లేదు గెలుపు ఓటం అనేది సంబంధమే లేకున్నా ఆ యొక్క కళ్యాణ మండలి సంబంధించిన విషయంలో నేను హామీ ఇస్తున్నాను ఈ రోజు నేను ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే ఇది నా పుట్టిన ఊరు నేను కూడా ఇక్కడ తిరిగినవానే నాకు కూడా పేరు ఉండాలనే ఉద్దేశంతో కూడా నేను కూడా చేస్తాను అలాగే ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ పరిచయస్తుడు కాబట్టి ఆయన సహకారంతో కూడా మేము కలిసి చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా ఈ దీంతో కొద్ది సంబంధం లేదు ఎలక్షన్ తో సంబంధం లేదు గెలుపు ఓటమి అనేది దైవాన్ని నిర్ణయం ఆ యేసుప్రభు నిర్ణయిస్తాడు దానికి సంబంధం లేదు కానీ మేము దానికి హామీ ఇస్తున్నాము దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా ఈ రోజు నేను యేసు దగ్గర నిలబడి నేను ప్రమాణం చేస్తున్నాను ఏమి ఇచ్చినాడన్నారు పిల్లోడు బుల్లవరానికి ఒకటి మీ బుల్లవరం పుట్టినప్పటి నుంచి ఎంతమందో నాయకులు పోయినారు శాసనసభ్యులు పోయినారు ప్రభుత్వం పోయినాయి ప్రారంభ దశలో ఉండే మీ ఊరికి ముందు నుండే ఆ పంట పొలాల్లోంచి వచ్చే నీరు నాపినారన్నా పంట పొలాల్లోంచి వచ్చే నీరు కొత్తపల్లి రామసుబ్బారెడ్డి ఇంటి దగ్గర రోడ్డు మీద మోకాల లోతు నీళ్లు వచ్చే ఆపినారా ఎవరన్నా ఇప్పుడు వస్తానాయా కాలవ కట్టినాం ఎవరు కట్టినారమ్మా నేను కట్టినా మీ శాసనసభ్యుడు కట్టగలిగినారు 2012 సంవత్సరంలో శనిగ పంటకు నష్టం జరిగితే మీ బొల్లవరం రైతులు చాలామంది శనిగ పంటకు నష్టపరిహారం ఎల్ఐసి డబ్బులు రావాల్సిందే వేల రూపాయలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రావాల్సిందే 2012లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మోసం చేసి ఇవ్వకపోతే 2017 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు మేము ఎంపీ అవినాష్ రెడ్డి గారు నేను కలిసి 132 సార్లు హైదరాబాద్లో అధికారులతోనూ కడప జిల్లా కలెక్టర్ అధికారులతోనూ రాష్ట్రంలో అధికారులతోనూ ఢిల్లీలో ఉండే అధికారులతో కూడా 32 సార్లు అవినాష్ ద్వారా మాట్లాడి జరిగిన శనిగ పంట నష్టాన్ని బొల్లవరం రైతులకు కోట్ల రూపాయలు ఇప్పించిన ఘనత మాది కాదా నిన్న లేమన్నా క్రిస్మస్ వచ్చింది వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులని చెప్పి ప్రేమగా మీ ఇంటికి క్రిస్మస్ కానుక పంపించింది ఈ బిడ్డ కాదా కాదా ఇది నా ప్రేమకు నిర్వచనం కాదా ఎలక్షన్లప్పుడు వచ్చి ఓటు కోసం ఓటు మాటలు మాట్లాడి వేసుకుని తీసుకొని పోయే మనిషినే అయితే ఈ క్రిస్మస్ దళితులకు ఎంతో పవిత్రమైంది ఎంతో ఇష్టమైన పండగ పేదవారు వీరు నా చేత నుండి సహాయం వీరికి చేయాలని చెప్పి ఓట్ల రాజకీయాలను పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యుడిని మీ ప్రేమతో మీ ప్రేమను జయించాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రయత్నంలో భాగం కాదా ఆ ఈ నా ప్రేమ కానుక నిన్న లేమన్న రంజాన్ వచ్చింది ఈ ఊర్లో ఉండే ముస్లిం సోదరులకు రంజాన్ కానుక పంపించినాం క్రిస్మస్ పంపించినట్టే ఆ రోజు ఓట్లు అడిగినాను వాళ్ళను ఆ రోజు ఓట్లు ఉన్నాయా ఓట్లు లేవు మరి ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపించి క్రిస్మస్ రోజు మీకు పంపించి రేపొద్దున మళ్ళీ ఉగాది వస్తే హిందువులకు పంపించి మళ్ళీ రంజాన్ వస్తే మళ్ళీ ముస్లిమ్స్ పంపించి మళ్ళీ డిసెంబర్ 20 వస్తే 25 మళ్ళీ మీకు అంటే నా శ్వాస ఉన్నంత వరకు క్రిస్మస్కి కానీ ఉగాదికి కానీ రంజాన్కి కానీ ఈ అన్న ఇంటి నుంచే మీ ఇంటికి కానుక రావాలా మీరు ఆ భోజనం భోంచేయాలా ఇది నా ప్రేమ రాచమల్లుకు శత్రువులే లేరు రాచమల్లుకు అందరూ ప్రేమికులే ప్రతి కన్నీటితో ఉండే కష్టములు ఉండే ప్రతి మనిషిని నేను ప్రేమించగలుగుతా ఆ దగ్గర తీసుకోగలుగుతా
ఇంకా భవిష్యత్ కాలంలో పేదవారికి సంబంధించి ఎన్నో చేయాలనే కోరిక ఉంది. ఇప్పుడిప్పుడే మీ బిడ్డ ఆర్థికంగా తొక్కుంటున్నాడు. 25 సంవత్సరాలు ఈ రాజకీయ పోరాటంలో సర్వస్వం పోగొట్టుకొని ప్రాణాలను కూడా పోగొట్టుకునే స్థితిలోకి వచ్చి నా ప్రాణాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తే నిలుపుకోగలిగి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే నేను ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడి ఆర్థిక మూలాలను పరిపిష్టం చేసుకునే స్థితిలోకి వచ్చిన ఆ భగవంతుని దయవలన నేను సంపాదించే ప్రతి రూపాయికి హక్కుదారు నా బిడ్డలు కాదు, నా కొడుకులు కాదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ దేవుని సాక్షి చెప్తానా, నేను సంపాదించే ప్రతి రూపాయి మీద పేర్లు రాసేది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పేదరికంలో ఉండే మీ పేర్లే తల్లి. ఆ రూపాయి నోట్ల మీద ఉండేది, దాని హక్కుదారులు మీరే. ఎందుకు కనిపించారు తల్లి? నేను ఇంత ప్రేమగా మీతో ఉన్నప్పుడు, మీ బిడ్డనై మీ అన్ననై మీతో ఉన్నప్పుడు, మీ కష్టంలో నేను ఉన్నప్పుడు, మీ కన్నీళ్లు తుడడానికి నా చేతులు తాపత్రయపడినప్పుడు నా కష్టంలో మీరు సహాయపడరా? నా పార్టీని మీరు గెలిపించరా? నా గౌరవాన్ని ఈ చెల్లెలు నిలపరా? నిలుపుతారు తల్లి, నాకు తెలుసు. అందుకే నాకు ఎక్కడ ఏమి అనుమానం లేదు. ఆ పిల్లోని కూడా పెద్ద మనసుతోనే క్షమించగలుగుతానా? నేను ఎంతో చేసినా ఎంతో చేయబోతానా? ఆ చేసే ప్రతి చర్య మీకే ఉంటుంది. ఈ ఫ్యామిలీ కూడా బలవరంలో మీ అందరికీ సుపరిచితమైన ఫ్యామిలీ, మీ అందరికీ మేలు చేసిన ఫ్యామిలీ. ఎప్పుడైనా కౌన్సిలర్గా పోటీ పెట్టినప్పుడు కూడా మేమందరం కూడా చిన్నపిల్లల్లో ఉన్న సందర్భంలో కూడా మీ బాకీలన్నీ కట్టింది నిన్న కదా అన్నాడు. మర్చిపోయినారా? అధిక వడ్డీలకు ఉన్నప్పుడు మీ బాకీలన్నీ కట్టింది ఈ కుటుంబమే. మిమ్మల్ని అందరినీ బాకీలోంచి బయటేసినారు. మెతకగా ఉండే మనస్తత్వం, సౌమ్యంగా ఉండే మనస్తత్వం, రౌడీజం చేయరు, చేతనైన సహాయం చేస్తారు. ఈ కుటుంబం బలపరిచిన వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత బలవరంలో మీ అందరికీ ఉంది. ఈ కుటుంబం మాకు ఎంతో కావలసిన వాళ్ళు. నేను శాసనసభ్యునిగా ఎంత నేను ఎదిగినప్పటికీ కూడా నర్సింహారెడ్డి అన్న వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ బంధుత్వాలకు, సవరణ కానీ శేషన్న కానీ ఈ కుటుంబాలకు నేను చిన్నప్పటి నుంచి చిన్నపిల్లోనే. నేను ఎంత ఎమ్మెల్యే అయినా ఏమైనా కూడా నన్ను పేరు పెట్టి ప్రసాదాన్ని పిలవగలిగిన చనువు ఉండే కుటుంబాలు ఈ కుటుంబాలు. కాబట్టి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ బలవరం పైన నా దగ్గర నుంచి రాజకీయంగా ఏవి కావాల్సినా తీసుకునే శక్తి వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏమడిగినా నేను ఇవ్వగలుగుతాను. ఇక్కడికి ఇచ్చిన బీఫారం అంటే అభ్యర్థిని ఖరారు చేసేది ఆ అమ్మ సరోజమ్మ, నేను కాదు చేసేది. కానీ బీఫారం వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు రాసుకొని అభ్యర్థిగా నిర్ణయించే అధికారం ఆ ఫ్యామిలీకి ఉంది నా దగ్గర. సో ఇవన్నీ మన మధ్య ఉండే విషయాలు మీతో మాట్లాడినా. కొంత సరికొత్త కలయికలు కూడా కలిసినాయి. ఇప్పుడు మనకు, నాకు మీకు సరికొత్త కలయికలే కొన్ని. రాజకీయ ప్రయాణంలో జీవితంలో కొత్త మిత్రులు వస్తుంటారు, కొత్త శత్రువులు తయారవుతుంటారు. రకరకాలుగా మీరందరూ కూడా నాకు సరికొత్త కలయిక, ఈ కలయిక చిరకాలం ఉండాలని కోరుకుంటూ